బోధ విషయమై కలిగే అపార్థాలు అపోహలు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి యాజమాన్యంలో ఉన్నవారు వాళ్ళు ప్రిన్సిపల్స్ కానివ్వండి, కోఆర్డినేటర్స్ కానివ్వండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, వాక్య సంబంధమైన ఏమైనా సరిచేసే పరిస్థితులు ఒకవేళ ఉంటే మొదటగా మీరు ఆ వ్యక్తితో మీరు సంప్రదింపులు జరపండి. కానీ వ్యర్థమైన వివాదాలను తెర మీదకు తెచ్చి క్రైస్తవ్యం విషయమై మీరు లోపాలు కలిగిన వారుగా ఎదుటివారి లోపాలను ఎత్తి చూపుతూ వాక్యానికి విరుద్ధంగా ప్రకటించకుండా ఉండాలని ఈ ప్రకటన మీకు యూనివర్సిటీ వారు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మీ సహోదరుల్లో ఒకవేళ ఎవరైనా వాక్యమునకు భిన్నముగా మాట్లాడటం కానీ చెప్పటం కానీ జరిగిందని మీరు భావిస్తే మొదటిగా మీరు ఆ వ్యక్తికి ఫోన్ చేయండి. మీ వాక్యంలో ఇటువంటి సందేహం ఉంది, ఇది ఎంతవరకు నిజం అని ఆయనతో చర్చించండి. ఈ చర్చలు మీరు జరపకుండా, ఇవేవి మీరు మాట్లాడకుండా, కేవలం వ్యక్తిగతమైన లాభాల కోసం ప్రజల మధ్య వారేదో కనబడాలి అనే ఒక లోపల ఉన్న ఒక చెడ్డ స్వభావంతో ప్రజల మధ్యకు ఈ వివాదాలను తీసుకుని రావటం వల్ల మనలో మనమే ఒకరినొకరు కించపరుచుకునే పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి దీని విషయమై యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తతో వాక్యపరంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నా. దీనికి సంబంధించి ఒక మాట వాక్యం నుంచి మీరు చూడాలి అని నేను అనుకుంటున్నాను. అది అపొస్తలులైన పౌలు గారు రాసిన తిమోతి గారికి మొదటి పత్రిక 6:5 ఒకసారి చదవండి. పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:5 అక్కడేమంటున్నారంటే, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. వివాదాలు కూడా వ్యర్థమైనవిగా మారుతున్నాయి, వ్యర్థ వివాదాలు అంటున్నాడు. వివాదం అనగానే యేసుక్రీస్తు వారి వలన కూడా వివాదం జరిగింది, అది వ్యర్థమైన వివాదం కాదు. ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు సత్యానికి భిన్నంగా లేని ఆరోపణలను ఆయనపై మోపారు. ఎలా? ఆయన పన్ను చెల్లించమన్నాడు, గౌరవించమన్నాడు, పెద్దలని అధికారులు గౌరవించమన్నాడు, రాజులను గౌరవించమన్నాడు. ఇవన్నీ చెప్పినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన జనాన్ని సమీకరిస్తున్నాడు అనే ఒక తప్పుడు అభివాదన అభియోగం ఆయన మీద వేశారు. ఆయన ప్రభుత్వం మీద ప్రజలను ఎప్పుడూ వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి ప్రజల మీద తిరుగుబాటు తీసుకుని రాలేదు. ఇవి అబద్ధాలు కనుక అబద్ధంగా ఆయన మీద నేరస్థాపన జరిగింది. ఏమండి, ఎప్పుడైనా నేరస్థాపన మనం అనని దానికి చెయ్యని దానికి భరిస్తే అది దేవుని విషయంలో హితమవుతుంది లేదా అంగీకారం అవుతుంది. కానీ మనం తప్పిదం చేసి ఎదుటివారిని మన మాటలని దానికి సంబంధించి ఒకవేళ మనం ప్రభుత్వం నుంచి శిక్ష అనుభవించినా అది ఎలా దేవునికి హితమవుతుంది చెప్పండి. దీనికి సంబంధించి ఒక మాట కూడా మీరు బైబిల్లో చూడాలి. పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2:20 చూడండి. ఎందుకంటే చాలామందికి ఈరోజు వాక్యంలోని లోతుపాతలను ఎరుగక లోకమంతా చేస్తున్నారు కాబట్టి లోక మర్యాద చొప్పున మేము చేస్తాము అని వ్యర్థ వివాదాలలోనికి తలదూరుస్తున్నారు. ఏమంటే, మీరు సత్యానికి స్తంభమైన సార్వత్రిక క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉన్నారు కనుక అందరి వలె మీరు ప్రవర్తించకూడదు. లేదు, మీరు మాతో ఉండడం ఇష్టం లేదంటే మీరు వెళ్ళిపోండి. బయట చాలా బజార్లు ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, సత్యము అని చెప్పుకొని అబద్ధాలు ప్రకటించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వెళ్ళిపోవచ్చు వాళ్ళ దగ్గరికి. లేదు, సత్యప్రకారంగా ఉండాలి అని మీరు అనుకుంటే వాక్యం ఏదైతే చెబుతుందో, ఏదైతే హెచ్చరిస్తుందో దాని ప్రకారంగా మీరు ఉండాలి. చదువుదాం ఆ మాట. పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2:20 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము. తప్పు చేసి శిక్ష అనుభవించి, తప్పు చేసి దెబ్బలు తిని
తప్పు చేసి అవమానం పొందినప్పుడు దాని వలన మీరు ఒకవేళ ఇబ్బంది పడినా దాని వలన మీ ఘనత ఏమీ లేదు కానీ మరి ఏదట మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును మీరు మంచి చేసినప్పుడు వారు మీరు చేసిన మంచిని పక్కకు పెట్టి మీరు చేయని దానిని మీరు అనని దానిని మీపైన నేరారోపణ చేసి ఒకవేళ మీ మీద శిక్ష అమలు చేస్తే అప్పుడు అది దేవునికి హితము అంటున్నాడు చూడండి అది దేవునికి ఇష్టము అంటున్నాడు అది దేవునికి అంగీకారం అంటున్నాడు ఏంటి దొంగతనం చేసి జైలుకి వెళ్ళిపోతే నేను జైలుకి వెళ్ళాను అన్న ఒక పరిస్థితినే మనం పరిగణలోకి తీసుకుంటే ఎలా లేదా శిక్ష పొందాను అని చెప్పుకుంటే ఎలా దేనికోసం మీరు దానిని అనుభవించారు మేలు చేసా కీడు చేసా అది మీరు ఆలోచించాలి మన ప్రభువైన యేసు ప్రభు వారికి కలిగిన శిక్ష ఆయన మేలు చేసినందుకు ఆయన శిక్ష అనుభవించారు తప్పుడు అభివాదాలు అభియోగాలు ఆయనపైన మోపారు అంటే ఆయన మేలు చేసి ఆయన శిక్ష అనుభవించారండి కనుక అది దేవునికి హితమయ్యింది మన మంచి చేస్తున్నప్పుడు మన మీద తప్పుడు అభియోగాలు నేరస్థాపనలు చేసి మన మీద తప్పుడుగా ఒకవేళ కేసులు బనాయిస్తే అది దేవునికి హితమగుతుంది అది దేవుని విషయంలో అంగీకారం అవుతుంది ఇవేవి అనుకుండా వ్యర్థమైన వివాదాలలో తలదూర్చి నిన్నటి దినం మీరు విన్నారు అలాగే గత వారంలో కూడా మీరు విన్నారు ఒకవేళ నిజంగా ఏదైనా సమస్య ఉంటే దేని వల్ల సమస్య వచ్చింది ఎవరి మాటల వల్ల వచ్చింది ఎవరి రెచ్చగొట్టే ధోరణి వల్ల వచ్చింది ఎదుటివారు మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా మాట్లాడదామా ఎదుటివారు నేరస్థాపన చేస్తున్నారు కాబట్టి మనం కూడా నేరస్థాపన చేద్దామా ఆ మాటలన్నీ మీకు చెప్పడం జరిగింది కనుక ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు ఒక దేనిలో నేను పాల్గొనేటప్పుడు అందరూ చేస్తున్నారు కనుక మనం చేయకపోతే బాగోదు ప్రజల దగ్గర మనకు మెప్పు కలగదేమో అనుకుంటున్నారేమో కానీ దేవుని వలన మెప్పు మీకు కలగదు ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న మాట ప్రకారంగా తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తున్నట్టు ఆయన ఏమన్నారంటే చెడిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకుని మనుషుల వ్యర్థ వివాదాలు అంటున్నాడు వ్యర్థమైన వివాదాలు మనము కోరండి వాళ్ళనని ఏమండి ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు అని అంటాం ఓకే ఏ విషయంలో తప్పుడు కేసులు పెట్టి మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీ మీద తప్పుడు కేసులు పెట్టారా మీరు చెయ్యని దానిని మీరు అనని దాని గురించి మీ మీద కేసులు బనాయించారా ఏమండి లేదు మీరు దూషించటం వల్ల వారి దేవుళ్ళు గురించి మీరు ప్రకటించటం వల్ల మీ మీద చట్టరీత్యమైన కేసులు బనాయించి శిక్షలు పెట్టాలనుకుంటున్నారు దీని గురించి మీరు ఆలోచించాలి ఇవేవి ఆలోచించకుండా లోకమంతా చేస్తున్నారు కాబట్టి మనము చేయని లోక మర్యాదను ఎప్పుడు అనుసరించకండి దేవుని మర్యాదను అనుసరించండి వ్యక్తిగతంగా వ్యక్తి మీద జాలి కలిగితే సహాయం చేయండి తప్పు లేదు ఆ వ్యక్తి ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే అతను పరామర్శించండి తప్పు లేదు కానీ అతడు వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన ఒకవేళ చేసినప్పుడు ఏఐటీసీ చాలా విషయాల్లో కొన్ని హెచ్చరికలు చేసింది ఏంటంటే చర్చిలు పడగొడుతున్నారు కమాన్ కొన్ని సందర్భాల్లో మాకు హైకమాండ్గా మాకు కొన్ని విషయాలను మాకు తెలియజేశారు ఎలా అంటే ఏమంటే పలానా దగ్గర చర్చి పడగొట్టేశారు మనం అర్జెంటుగా వెళ్ళి ఆ పడగొట్టిన చర్చికి సంబంధించి ఏటీసీసీ వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి ఏమంటే ఇంతకీ ఏటీసీసీ వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి అంటే ఇంతకీ ఆ చర్చి క్రమంగా కట్టబడిందా లేదంటే గవర్నమెంట్ స్థలంలో వెళ్ళి వాళ్ళు దాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు చేసి ఏమండి ఏదో స్థలాన్ని కాజేయాలని దురుద్దేశంతో నిర్మించేసిన తర్వాత దాన్ని వెళ్ళి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ స్థలంలో ప్రభుత్వ స్థలంలో కట్టినందుకు ఒకవేళ తోసేస్తే దాన్ని ఏదో మత సంబంధంగా చిత్రీకరించి చర్చలు పడగొట్టేశారు దానికోసం మనం నిరసన వ్యక్తం చేయొచ్చా ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసింది తప్పు మీరు ఏది చేసినా చట్టరీత్యా చేయాలి అధికారులు ఉన్నారు వాళ్ళకి లోబడమని దేవుడు చెప్పాడు దాని ప్రకారంగా మీరు చేయాలి అంటే చట్ట పరిధిలో మీరు చేయాలి చట్టం అన్యాయాన్ని ప్రోత్సహించదు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది కనుక ఒకవేళ చర్చిని కూలదోస్తారు కాబట్టి మనం వెంటనే వెళ్ళి నిరసన వ్యక్తం చేయాలంటే కనుక చాలా విషయాల్లో మేము వాళ్ళని అడ్డగించవద్దు మీరు విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఏఐటీసీసీ వారు పాల్గొనడానికి వీలు లేదు అని ఒక హెచ్చరిక జారీ చేశాం చచ్చి పడగొట్టేశారంటే అవును అక్రమ కట్టడం అది ఒక ఇల్లైనా అక్రమంగా కడితే మున్సిపాలిటీ వాళ్ళు ఏమండి కార్పొరేషన్ వాళ్ళు దాన్ని కూలదోస్తారు అలా కూలదోయకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి క్రమంగా మీరు విత్ ఆల్ పర్మిషన్స్ కట్టండి మీరు అన్ని పర్మిషన్స్తోని చర్చి కట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దానిని ఒకళ్ళు ఎవరైనా కూలగడితే అప్పుడు నిరసన వ్యక్తం చేయాలి ఎందుకంటే అన్యాయం జరుగుతుంది
మీరు తప్పు చేసి దానికి వారు కూలగొడితే ఇది దేవునికి విరుద్ధమైన కార్యక్రమంగా మీరు భావించి నిరసనలు తెలియజేయటం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. కనుక ఏఐటీసీసీ వాళ్ళు మేము అప్పుడు వాళ్ళతో చెప్పాం, మీరు విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఏదైనా ఇన్ఫార్మ్ చేయకుండా సంఘం యొక్క అనుమతి మేరకే ఏదైనా మీరు చేయాలి, కానీ మీ స్వనిర్ణయాలతో మీరు చేయకండి. ఎందుకంటే ఇందులో చాలా వ్యక్తిగతమైన దోషాలు వ్యక్తిగతమైన కారణాలు కూడా ఉండకపోవు అని హెచ్చరిక వాళ్ళు చేయటం జరిగింది. కనుక ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఏమన్నా మనం కూడా పాల్గొన్నామండి, మనం కూడా ర్యాలీలు చేసామండి, ఎవరి మీద కేసులు పెట్టమని చెప్పలేదండి. మనం చేసిన నిరసనలను ఆ భావం తెలుసా, దయచేసి ఎవరెవరైతే క్రీస్తును గూర్చి భిన్నంగా మాట్లాడుతున్నారో వాళ్ళ విషయమై మీరు కట్టడి చేయండి, వారు మాట్లాడకుండా చేయండి. బైబిల్ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, దయచేసి వాళ్ళ మేము బాధపడుతున్నాం. ఈ విధంగా ప్రభుత్వానికి మేము వినతి పత్రాలు ఇచ్చాం, మనం చర్చిలు పడగొడుతున్నారు, ఎందుకంటే నిజంగా క్రైస్తవులు హింసించడాలు ఇవన్నీ వాళ్ళు చేశారు. చేసినప్పుడు మనం ఏం చేసామంటే వాళ్ళు శిక్షించమని మనం చెప్పలేదు, కానీ మనం ఏమన్నామంటే మీరు దయచేసి అట్టి వారికి రక్షణ కల్పించండి, సంఘాలకు రక్షణ కల్పించండి, క్రైస్తవులకు రక్షణ కల్పించండి. మనం వినతి పత్రంలో అదే ఇచ్చాం, కలెక్టర్ గారికి కానీ ఆయా ప్రాంతాల మినిస్టర్లకు కానీ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే క్రైస్తవ్యాన్ని పరిరక్షించండి, మతోన్మాదులు కావాలని క్రైస్తవులపై దాడి చేస్తున్నారు కాబట్టి అమాయకులైన క్రైస్తవులను రక్షించండి, కాపాడండి, భద్రత ఇవ్వండి ప్రభుత్వంగా, అది మనం కోరినది. కనుక అండి నిరసన తెలియజేయచ్చు, వ్యక్తం చేయొచ్చు, తప్పు కాదు, కానీ అది న్యాయబద్ధమైనదై ఉండాలి. కాబట్టి వ్యర్థమైన వివాదాలలో ఏది మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని వెళ్లకుండా ఎంతవరకు ఏది సమంజసమైనది, న్యాయమైనది, దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు, మత సంబంధమైన వివాదాలు కావాలని మనం వదరబోతులుగా మాట్లాడి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి వర్గాల మధ్య విభేదాలను తీసుకొచ్చే వారి పట్ల మీరు బైబిల్ ఆమోదించిందని హెచ్చరిక చేసి దేవుడు వాళ్ళని విసర్జించమని చెప్పినప్పుడు అవన్నీ మీరు విన్నారు మాటల్లోని, వాటిని మీరు పాటించకుండా లోకమంతా చేస్తున్నారు కనుక మనం చేయాలి అని తప్పుడు విధానంలో దయచేసి ఉండకండి. ఇది వాక్యాన్ని బట్టి మీకు చెబుతున్నదే, వాక్యం చెప్పిన దానిని మీకు ప్రకటిస్తున్నదే. కాబట్టి సంఘం ఆదేశం మేరకు సంఘాన్ని మీరు ఏ విషయంలోనైనా సరే సంప్రదించి చేయాలా వద్దా అన్నది బిఓయుఐ సార్వత్రిక క్రీస్తు సంఘానికి సంబంధించిన సభ్యులు కానివ్వండి, సార్వత్రిక క్రీస్తు సంఘానికి సంబంధించిన యాజమాన్యంలోని వాళ్ళు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రకటన మీకు చేస్తాను. ఓకే, టేక్ కేర్.